మంచి సంకల్పంతో చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. రాజకీయంగా నాకు తెలుసు కొంత నష్టం, కొంత కష్టం ఉంటుంది. రాజకీయాల కోసం ఈ ప్రాజెక్టును చేపట్టలేదు. ఇవాళ ఆపితే ఈ శ్రీమంతులు అందరూ వచ్చి సంచులు ఇస్తారు. ఆపినోనికి సంచులు ఎట్లా అడ్డం పడడానికి, సంచులు తీసుకున్నోనికి తెలుసు సంచుల గురించి. తొలగిస్తే సంచులు ఎవడు ఇస్తాడా? తొలగిస్తే తిట్లు వస్తాయి. తిడుతురు కదా, తిట్ల తిట్టనిక ఈరోజు ఈ పనులు చేస్తున్నానా నేను? నేను రాబోయే తరాల కోసం ఒక మంచి పని చేయాలనే చిత్తశుద్ధితో నేను ప్రయత్నం చేస్తున్నా. అందుకే ఈరోజు ప్రతిపక్షాలకు నా సూచన, మీరు రాండి. ఈ ఆక్రమించుకున్న చెరువులను ఏ విధంగా ఆక్రమణలు తొలగిద్దామో, మూసీలో ఉన్న ఈ మొత్తం వ్యవహారాన్ని సరిదిద్దుదాము, నగరాన్ని బాగు చేసుకుందాము. ఇంతవరకు అంచనాలు వేయలే, ఈ మధ్యనే కన్సల్టెంట్ను ఫైనల్ చేసినాం. ఎట్లా కడదాము, ఏం చేద్దామని అది మొదలు కాకముందే అప్పుడే ఆయన రాగం ఎత్తుకున్నాడు. ఎందుకంటే పదేళ్ళ అనుభవం అదే కదా, లక్ష కోట్లతో కాలేశనం కాబట్టి కట్టిండ్రు కూలింది. ఎవడైనా సన్నాసుడు కట్టిందే వానాయంలో కూలిన సన్నాసుని ఎప్పుడని చూసినామా? ఇవాళ అట్లనే అనుకుంటుండు మూసీ కూడా. పెద్దలు వెనుకడికి చెప్పారు, పనిమంతుడు పందిరేస్తానంటే కుక్క తొక్క కలిగి కూలిందంట. కాళేశ్వరం కూడా గట్లుంది మీ ఏశానికి. మూసీలు అట్లాంటివి లేవు, ఇట్లాంటి ఆశలు పెట్టుకోకు కేటీఆర్. ఏదో నోటుకొచ్చింది మాట్లాడుతున్నావు, మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది. ఆ సినిమాలో కూడా చెప్పిండు కదా, అమ్మ గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, రాసుకోవడానికి పేపర్ ఇచ్చావు, చూపించుకోవడానికి టీవీ ఇచ్చావు. అట్లా మీ అయ్యానికి మొత్తం రెడీగా చేసి పెట్టింది మందిని దోషి. రాయనికే పేపరు, చూపించనికే టీవీ, ఇట్లాంటివన్నీ అడగొలుగా మాట్లాడడానికి సోషల్ మీడియా. మీ నాయన దోపిడీ చేసి నీకు ఇచ్చిండు కాబట్టి అడ్డగోలుగా పనులు చేస్తున్న ప్రజలు ఎవరు హర్షించరు. అందుకే మిత్రులారా, ఇది సందర్భం కాకపోయినా కొన్ని వివరాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వేదిక మీద నుంచి చెప్పినా ఏది ఏమైనా, ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు తెలంగాణ పేద ప్రజల యొక్క భవిష్యత్తును మార్చబోతుంది. ఇదే రేషన్ కార్డ్, ఇదే ఆరోగ్యశ్రీ కార్డ్, ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్, ఇదే మీ షాదీ ముబారక్, ఇదే మీ కళ్యాణ లక్ష్మి, ఇదే మీ రైతు బీమా, ఇదే మీ రైతు భరోసా. ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఇందులో పొందుపరిచి ఉంటాయి. మీ కుటుంబంలో పెద్దలు ఎవరైనా అకాల మరణం చేస్తే వాళ్ళ వివరాలు తొలగించడానికి, మీ కుటుంబంలో పిల్లలకు పెళ్ళైతే మీ కొత్త కోడలు వివరాలు పొందుపరచడానికి, మీ ఆస్తులు తల్లిదండ్రులు చనిపోతే విరాసత్ కింద మీ పేర్ల మీదకి మార్చుకోవాలన్నా ఈ కార్డు అన్ని రకాలుగా మీకు ఉపయోగపడుతుంది. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. వీలైతే మీ కుటుంబం అంతా ఒక గ్రూప్ ఫోటో దిగి ఈ డిజిటల్ కార్డుకి ఇవ్వండి. గవర్నమెంటులో మీ కుటుంబాన్ని మొత్తానికి సంబంధించిన ఫోటో వివరాలు కూడా ఉంటే మీకు మెరుగైన వైద్యం, సరైన సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులందరూ కూడా చిత్తశుద్ధితోని క్షేత్రస్థాయిలో పేదవాళ్ళు చెప్పే ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని మీరు నోట్ చేసుకోండి. ఇది పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే. 3 తారీఖు నుంచి 7 తారీఖు వరకు 5 రోజులు ఈ పైలట్ ప్రాజెక్ట్ ఇల్లు తిరిగి మీ వివరాలు పొందుపరిచి మీకు మెరుగైన సేవలను అందించడానికి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకొచ్చారు. ఈ కార్డు వచ్చిన తర్వాత ఊర్లో రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్లో రేషన్ తీసుకునే అవకాశం వస్తుంది. ఒకవేళ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అనుకోకుండా ఇంకెక్కడికైనా పోతే కూడా ఉద్యోగరీత్యా మార్చుకోవచ్చు. ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఇంకా ఏమైనా పొందుపరచాలన్నా ఈ పైలట్ ప్రాజెక్టు తర్వాత సూచనలు ఇవ్వాల్సిందిగా ప్రతిపక్షాలను కోరుకుంటున్నా. ప్రజలకు ఒక మంచి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి బహు ప్రయోజన ఉపయోగంగా ఉండేటట్టు, బహుళ ప్రయోజనం ఉండాలి కార్డుతోని. అన్ని రకాలుగా పేదలకి ఈ కార్డు ఉపయోగపడాలి. రేషన్ కార్డు లేనోళ్ళందరి అవకాశాన్ని ఉపయోగించుకోండి. మేము ప్రజా దర్బారు పెట్టినా ఏది పెట్టినా రేషన్ కార్డులకు వస్తున్నారు. ఇవాళ అధికారులు మీ దగ్గరకు వస్తారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ కుటుంబాల రేషన్ కార్డులు తీసుకోండి. భవిష్యత్తులో మీ సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్, 1 స్టేట్ 1 కార్డ్, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరికీ కంటోన్మెంట్ నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్డు, ప్రతి ఒక్కరిని తీసుకోవాల్సిందిగా. మీడియా మిత్రులకు కూడా మీ ఆరోగ్య భద్రత కార్డుతో సహా దీనికి లింక్ అయి ఉంటుంది. మీరు కూడా ఈ కార్డు తీసుకోండి. మీడియాలకు రాజకీయ నాయకులకు అతీతం కాదు, ప్రతి వాళ్లకు ప్రభుత్వం వైపు నుంచి గుర్తింపు ఉండాలన్నా, ప్రభుత్వం వైపు నుంచి సంక్షేమ పథకాలు అమలు జరగాలన్నా, మీకు అవి చేరాలన్నా ఈ కార్డు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్డును తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.